ఫైనాన్స్ లోన్స్ ఇప్పిస్తానంటూ చిరు వ్యాపారులను ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న విశాఖపట్నానికి చెందిన మేడిశెట్టి చిట్టిబాబును ఘరానా నిందితుడని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి 10.4 తులాల బంగారు ఆభరణాలు, ఒక సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీజీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నిందితుడు మేడిశెట్టి చిట్టుబాబుపై ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో మొత్తం 14 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. కొన్నేళ్లుగా నిందితుడిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే నర్సింగ్లో నిందితుడను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మాదాపూర్ డీజీపీ వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటిమేషన్ ఇస్తాం అరెస్ట్ చేయడానికి. ఈ అరెస్ట్లో ముఖ్య భూమిక మా ఇన్ఛార్జి డీసీపీ క్రైమ్ శ్రీ ఎస్ విజయ కుమార్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా ఏసీపీ శ్యాంబాబు, క్రైమ్ సిఎస్సీపీ ఎస్టీపీ శ్యాంబాబు ఆధ్వర్యంలో వాసు సిసిఎస్ శంషాబాద్ జోన్ ఇన్స్పెక్టర్, తర్వాత మా ఇన్స్పెక్టరు గంగాధరు నార్సింగ్ పోలీస్ స్టేషన్, మా డిఐ బాలరాజు ప్లస్ వాళ్ళ సిబ్బంది, మా ఏసీపీ రఘునందనరావు మాదాపూర్ ఆధ్వర్యంలో ఈ రెండు టీములు టీమ్స్ కలిసి సిసిఎస్ లాండాడ్ పోలీస్ కలిసి సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసి ఇతని గురించి చాలా కష్టపడి, ఎక్కడ కూడా ఫోన్ అయినా కూడా ఇమ్మీడియట్ మారుస్తుంటాయి కాబట్టి కష్టపడి మా వాళ్ళు టెక్నాలజీని వాడి ఇతని పట్టుకోవటం జరిగింది. ఇతని నిన్న జనవాడ దగ్గర మూమెంట్లో ఉన్నప్పుడు పట్టుకోవటం జరిగింది. నిన్న ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కేసులు కొట్టకండూరు, అనపర్తి, ఎస్రాయవరము, తుని టౌను రెండు పోలీస్ స్టేషన్లు, తుని రూరల్ ఒక కేసు, అన్నవరము ఒక కేసు, గోపాలపురం పోలీస్ స్టేషన్ ఒక కేసు, పెద్దపాడు ఒక పోలీస్ స్టేషన్, మొత్తం 9 కేసులు. అంటే 21 ఆగస్ట్ 2020 నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 9 కేసులు ఆంధ్రప్రదేశ్ చేసినాడు. అక్కడ ఎప్పుడైతే బంగారం తీసుకొని ఈ విధంగా చీటింగ్ చేసుకున్న తర్వాత ఒక నంబరు ఇతను ఫాదర్ పేరు మీద కాకినాడ అడ్రస్తో సెల్ ఫోన్ తీసుకుంటాడు. అక్కడ ఎక్కువ మంది ఫోన్ చేయటము, మా డబ్బులు రాలేదు, ఈ బంగారం ఇవ్వలేదని చెప్తే అతను అక్కడ నుంచి పారిపోయి మన దగ్గర రాజేంద్రనగర్ ఏరియాలో బుద్వెల్ ఏరియాలో వచ్చి గత జాన్ 2021 నుంచి ఇక్కడ మకాం మారుస్తాడు. ఈ పూలు అమ్ముకునే, పళ్ళు అమ్ముకునే, కళ్ళు దుకాణం దగ్గర లేడీస్, ఈ ఫ్యాన్సీ స్టోర్ లేడీస్ని అంటే అమాయకంగా 40 ఇయర్స్ ఉండి అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ దగ్గర పరిసరాలు పెంచుకొని ఇక్కడ కూడా దాదాపుగా మళ్ళా 4 కేసులు చేసినారు. అవి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైదర్శా కోర్టు అక్కడ 2 కేసులు, అదేవిధంగా రాజన్నగర్ పోలీస్ లిమిట్స్లో 2 కేసులు, తర్వాత రాజన్నగర్ ఆనుకొని లంగరౌజ్ ఉంటుంది హైదరాబాద్ సిటీ, లంగరౌజ్ పోలీస్ స్టేషన్ కూడా 1 కేసు, మొత్తం మళ్ళీ మన సైబరాబాద్లో 4 కేసులు, హైదరాబాద్ సిటీలో 1 కేసు, 5 కేసులు, ఈ 5 ప్లస్ ఆంధ్రప్రదేశ్లో 9, మొత్తం 14 కేసులలో ఇప్పుడు ఇతన్ని మనం అరెస్ట్ చేయబోతున్నాం. మా కేసు అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెంట్ మీద రెగ్యులరైజ్ చేసుకొని మిగతా అన్ని కేసులో ఇది చేస్తాం. ఒక ఘరానా చీటర్ పేరు వచ్చేసి మేడిశెట్టి చిట్టిబాబు, ఏలియాస్ నాని, ఏలియాస్ చిట్టి, వయసు 25 సంవత్సరాలు. ఇతను నేటివ్ ఆఫ్ బుద్వేల్, రాజనగరం రాజనగర్లో ప్రస్తుతం ఉంటున్నాడు. బట్ యాక్చువల్లో మాత్రం కేశవరం ఆఫ్ పాయత్రావుపేట విశాఖపట్నం జిల్లా వాస్తవ్యుడు. 10th వరకు చదువుకున్నాడు. తర్వాత ఇతను ఈ రూరల్ ఏరియాలో ముఖ్యంగా పూలు, పళ్ళు, ఇస్త్రీ షాపులు కానీ, జనరల్ స్టోర్ అంటే ఫ్యాన్సీ స్టార్ షాప్స్ కానీ, ఈ కళ్ళు దుకాణాలు పనిచేసే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళతోని